శ్రీశైలం అధికారులు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, అది హిందూ దేవాలయం. అక్కడికి వచ్చేటటువంటి ఏ వాహనమైన ట్రాన్స్పోర్టేషన్, మనకి కార్లలో వస్తారా, బస్సుల్లో వస్తారా, ప్రత్యేక వెహికల్స్లో వస్తారా, వస్తూ ఉంటారు జనం. అలా వచ్చే వాళ్ళ అద్దాల మీదన హిందూ దేవీ దేవతల స్టిక్కర్లు ఉంటే నో అబ్జెక్షన్, వేరే మతానికి సంబంధించినటువంటి స్టిక్కర్లు ఉంటే నాట్ అలౌడ్. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్లని మనం ట్రావెల్స్ వాళ్ళే తీసుకుంటే వేరే మతాల వాళ్ళే ఎక్కువ ఉంటుంటాయి, ఎక్కువ లేకపోతే వాళ్ళే కూడా ఉంటుంటాయి. అలాంటి వాళ్ళది అక్కడికి నాట్ అలౌడ్ అన్నటువంటి విషయం ఇప్పుడు తేల్చి చెప్పారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఉంది, ఎప్పటి నుంచినో ఉంది. అలిపిరి దగ్గరే ఆపేస్తుంటారు, ఒక్కోసారి అక్కడ హడావిడిలో చూసుకోబోతే పైకి వెళ్ళాక ఎవరో ఒకళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేయడం, మళ్ళీ దాని మీద దర్యాప్తులు చేయడం జరుగుతుంది. ప్రతి ప్రముఖ పుణ్యక్షేత్రాల దగ్గర ఈ తరహా కాన్సెప్ట్ అయితే ఉంది, ప్రధాన పుణ్యక్షేత్రాల్లో. ఇప్పుడు శ్రీశైలం అధికారులు ఆ విషయాన్ని మీడియా ద్వారా చెప్తూ ఎవరు అట్లాంటి స్టిక్కర్లు ఉన్నోళ్ళు ఆ స్టిక్కర్లు ఉన్న వెహికల్లో రావద్దని చెప్పారు.